ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఒక ముఠ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకి గాలం వేశారు. ఒక్కొక్కరి వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. జాబ్ వచ్చిందని ఏకంగా అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేశారు. ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఈ ముఠాని ఎస్ఓటి పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్ని నిండా ముంచిన ముఠ ఇదే. మొత్తం నలుగురు సభ్యుల ఈ ముఠ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాబ్స్ ఇప్పిస్తామంటూ భారీ మోసానికి తెరతీసింది. హైదరాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన శ్రీకాంత్, మలక్పేటకు చెందిన సంజయ్, సికింద్రాబాద్కు చెందిన గౌరీ శంకర్, చైతన్యపురికి చెందిన ఉమాదేవి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకి గ్యాలం వేశారు. జాబ్స్ ఇస్తున్నట్టు ప్రభుత్వ సంస్థల పేరుతో నకిలీ మెయిల్స్ పంపి నిరుద్యోగుల్లో లేనిపోని ఆశలు కల్పించారు. వాళ్లు కాంటాక్ట్ చేయగానే ఒక్కో ఉద్యోగానికి అడ్వాన్స్గా 5 లక్షల చొప్పున వసూలు చేశారు ఈ కంత్రీలు. నిరుద్యోగుల నుంచి 5 లక్షల చొప్పున అడ్వాన్స్ వసూలు చేసి వాళ్లని తెలివిగా మోసం చేయడం ప్రారంభించారు. డబ్బిచ్చిన వారికి అనుమానం రాకుండా ఉండడానికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేవారు. వాటితో పాటే ట్రైనింగ్కు పంపుతున్నట్టు ఫేక్ లెటర్లు పంపేవారు. వాటిని తీసుకుని ఉద్యోగాలకు వెళ్లిన నిరుద్యోగులకు భంగపాటు తప్పలేదు. తాము మోసపోయినట్టు గుర్తించిన నిరుద్యోగులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు నకిలీ జాబ్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఘరానా మోసానికి పాల్పడిన 4 సభ్యుల ముఠాని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖల్లో ఉద్యోగాలున్నాయని, రైల్వే శాఖలోనూ భారీగా ఖాళీలున్నాయని బంధువులు సన్నిహితుల ద్వారా ప్రచారం ప్రారంభించారు. ఆ ఉద్యోగాలు తెలిసిన వారి ద్వారా భర్తీ చేస్తున్నారని నమ్మించారు. ఒక్కో ఉద్యోగానికి 16 లక్షలకి బేరం పెట్టారు. అడ్వాన్సుగా 5 లక్షలు డిమాండ్ చేశారు. జాబ్ గ్యారంటీ అనడంతో నిరుద్యోగులు క్యూ కట్టారు. అప్పో సప్పో చేసి డబ్బు తెచ్చి ఈ ముఠా చేతిలో పోశారు. ఇక ఈ కంత్రీలు ఆ డబ్బు తీసుకుని జల్సాలు చేశారు. వీళ్లను నమ్మి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లని నిండా ముంచారు. 4 అరెస్ట్ చేసిన రాచకొండ ఎస్ఓటి వాళ్ళని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. బ్యాంకు ఖాతాలో జమ చేసిన డబ్బులు మాయమయ్యాయి, పైగా రుణం తీసుకున్నారంటూ బ్యాంక్ అధికారుల నుంచి దబాయింపు. అసలు బ్యాంక్ అధికారులే తమ డబ్బులు గోల్మాల్ చేశారని డ్వాక్రా సంఘాల బాధితులు ఆందోళన దిగారు. దాదాపు 1 కోటి రూపాయలు ఏమయ్యాయని బాధితులు అధికారుల్ని నిలదీశారు. ఇంతకీ ఆ డబ్బుల్ని ఎవరు కొట్టేశారు? బయ్యనగూడెం ఆంధ్ర బ్యాంకులో ఏం జరుగుతోంది? పశ్చిమ గోదావరి జిల్లా బయ్యనగూడెం ఆంధ్ర బ్యాంకు దగ్గర డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళనకు దిగారు. తమ డబ్బు ఏమైందో చెప్పాలంటూ అధికారుల్ని నిలదీశారు. తమకు తెలియకుండా అప్పెవరికిచ్చారంటూ ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాల మహిళల ఆగ్రహానికి కారణం బయ్యనగూడెం బ్యాంక్ అధికారుల తీరే. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 20 డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు పొదుపు చేస్తున్నారు. ఆ డబ్బుని వెలుగు ప్రాజెక్టు సీఏగా పనిచేస్తున్న నాగలక్ష్మి తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది. ఒక్కో గ్రూపు 3 లక్షల వరకు జమ చేసింది. ఇందులో బ్యాంక్ అధికారులు ఒక్కో గ్రూపు 6 లక్షల రుణం తీసుకుందని, బాకీ చెల్లించాలి అనడంతో ఆందోళన మొదలైంది. తమ ఖాతాలు ఎలా ఖాళీ అయ్యాయో వాళ్లకు అర్థం కాలేదు. అప్పు తీసుకోకుండా బ్యాంక్ అధికారులు రుణం తీసుకున్నారు అనడంతో షాక్ అయ్యారు. అయితే ఇదంతా సీఏ నాగలక్ష్మి, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై డబ్బు గోల్మాల్ చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. 5 లక్షలు తీసినాడు దాని మీద. ఏంటంటే రసీదులు ఇస్తలేదు, కట్టించుకుంటలేం కానీ డబ్బులు సూరేష్ మీద సీఏ పెట్టుకుంటుంది, సీఏ మీద సూరేష్ పెట్టుకుంటున్నాడు. మాకు చెప్తలేదు, సమాధానం చెప్తలేదు, ఎలా తీసిందో మాకు తెలియదు. లీటర్ లేకుండా 10 మంది లేకుండా తీసేసింది. తమ దగ్గర డబ్బు తీసుకెళ్తున్న నాగలక్ష్మి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తోందని గ్రూప్ సభ్యులు భావించారు.
అయితే తాము నెల నెలా డబ్బు చెల్లించిన తర్వాత నాగలక్ష్మి రసీదులు ఇవ్వలేదని బాధితులు అంటున్నారు. నాగలక్ష్మి బ్యాంక్ అధికారులపై చర్య తీసుకోవాలని బాధితులు కొయ్యలగూడెం పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు ఆగ్రహించారు. తమ ఖాతాల్లో జమ చేసిన దాదాపు 1 కోటి రూపాయలు తిరిగిప్పించాలని, నాగలక్ష్మి బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మాది మొత్తం 5,50,000 చేసిందండి, కానీ మాకు ఇచ్చింది 3 లక్షలండి. ఇప్పుడు మీ 3 లక్షలు కట్టేశామండి, మళ్ళా 2,50,000 కట్టమని మాకు డిమాండ్ అండి. మాకు మళ్ళీ లోన్ రాత్మానండి. అయితే ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు బాంకులు కూడా మాకు 1 రూపాయి కూడా పడలేదండి, మాకు ఇవ్వలేదండి. ఇదిగో అంటుంది, అదిగో అంటుందండి. పొదుపు పుస్తకాలు కానీ, అప్పు పుస్తకాలు కానీ, స్టాంపులు కానీ అన్ని ఆవిడ దగ్గర పెట్టేస్తారు. ఏవి కూడా ఇవ్వలేదండి మా దగ్గర. నాగలక్ష్మి గారండి, సీఏ అండి. ఆవిడ దగ్గర పెట్టుకుని మాకు ఇస్తాను ఇస్తాను, మీకు లోన్లు వచ్చేస్తే రాసేస్తాను అనేస్తుంది, కానీ రాలేదండి. మాకు ఇప్పుడు తీరా చూస్తే అప్పు చూపిస్తుందండి. ఆ అప్పులు మేము కట్టలేమండి, ఎక్కడ తెచ్చి కట్టాలండి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. మరోవైపు బ్యాంక్ అధికారులు మాత్రం అదంతా బ్యాంకు బయట జరిగిన వ్యవహారంగా సమర్థించుకుంటున్నారు. ఇందులో తమ తప్పేమీ లేదంటున్నారు. మరి గ్రూప్ సభ్యులు బ్యాంకుకు రాకుండా రుణం ఎలా ఇచ్చారంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు. అటు సీఏ నాగలక్ష్మి తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని డ్వాక్రా సంఘాల ఏపీఎం ప్రభావతి తెలిపారు. అవకతవకలు నిజమని తేలితే డబ్బు రికవరీ చేసి డ్వాక్రా సంఘాలకు తిరిగిస్తామంటున్నారు. గ్రామ సంఘం నుంచి ఒక 50 మెంబర్స్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు ఒక సీఏ మీద. ఏంటని వెరిఫై చేస్తే అక్కడ ఒక గ్రూప్ నుంచి ఒక గ్రూప్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టింది అని తెలిసింది. అది మొత్తం గ్రూపులు కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది. అక్కడ ఏంటి, ఏం ఫ్రాడ్ జరిగింది అనేది ఎంక్వైరీలో తేలుతుంది. నిజంగా అమ్మాయి ఫ్రాడ్ చేస్తే కనుక అమ్మాయిని మొత్తం అమౌంట్ కట్టించి సీఏ విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. ఇంకా ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మొత్తం సమాచారం మీకు తెలియజేస్తారు. కానీ బాధితులు మాత్రం ఈ గోల్మాలపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.